రంజాన్ పండక్కి పెద్దగా సినిమాలు రిలీజ్ కాకపోయినా అసలు సిసులు సినిమా పండగ మాత్రం ఈ సంవత్సరం దసరాకే. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా పోటీ పడి మరీ విజయదశమికి సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సంవత్సరం దసరా నిరుడు లెక్క ఉండదు అన్న డైలాగ్ దసరా సినిమాలోనిదే అయినా ఈ దసరా సీజన్కి మాత్రం ఫుల్గా యాప్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ దసరాకి చిరంజీవి, నాగార్జున సినిమాలు రిలీజ్ అయితే ఈ సంవత్సరం ఏకంగా 4 సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఆల్రెడీ తమిళ నుంచి విజయ్ ఎప్పుడో దసరాకి కర్చీఫ్ వేసుకుంటే రీసెంట్గా మరో 3 సినిమాలు కూడా దసరా బరిలోకి దిగుతున్నాయి. దసరా సీజన్లో సినిమా పండుగని స్టార్ట్ చేస్తున్నది మాత్రం తమిళ్ స్టార్ హీరో విజయ్. లాస్ట్ రిలీజ్ అయిన వారిసు, బీస్ట్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి హిట్ కాంబినేషన్ మీదే కన్నేశారు విజయ్. అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్తో యాక్షన్ ఎంటర్టైనర్ లియో మూవీ చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేసిన విజయ్ అందరూ 20 బరిలోకి దిగుతుంటే ఒక్కరోజు ముందే సాలిడ్ ఓపెనింగ్స్ కోసం 19 థియేటర్లలోకి వస్తున్నారు. ఈ మోస్ట్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న లియోని చూడడానికి ఆడియన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్లోని దసరా సీజన్లో అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు బాలయ్య. ఈ సంవత్సరం సంక్రాంతికి వీరసింహారెడ్డితో అదరగొట్టిన బాలకృష్ణ ఇప్పుడు అంతకు మించి ఎంగేజ్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో కాజల్, శ్రీలీల లీడ్ రోల్స్లో బాలకృష్ణ డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేస్తున్న సినిమా దసరా రిలీజ్కి ఫిక్స్ చేసుకుంది. నెవర్ బిఫోర్ యాక్షన్, ఎమోషన్తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్న ఈ మూవీ దసరాకి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం పక్కా అంటోంది టీమ్.